సార్, అర్బన్ కిడ్స్ చాలామంది అంతా ఎయిర్ కండిషన్ హోమ్స్, వాళ్ళు వెళ్ళేది కూడా ఎయిర్ కండిషన్ బస్సుల్లో వెళ్తుంటారు. వాళ్ళ స్కూల్స్ కూడా ఎయిర్ కండిషన్ స్కూల్స్ ఉంటాయి, ఈవెన్ ఇండోర్ స్టేడియమ్స్ కూడా ఎయిర్ కండిషన్గా ఉంటాయి. సో వాళ్ళ మైండ్స్ అన్ని కండిషన్ అయిపోయినాయి. వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. స్కూల్ పిల్లలు లేకపోతే రూరల్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా కలిసి మాట్లాడుతున్నారు, కానీ కాలేజీలకు వచ్చేసరికి రెండు మాటలు ఇంగ్లీష్లో రెండు మాటలు తెలుగులో మాట్లాడలేకపోతున్నా. సిస్టమేటిక్గా చిన్నప్పటి నుంచి పెద్దగయ్యేసరికి నువ్వు చెప్పేదంతా తప్పు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు అని మనం వాళ్ళకి చెప్తే కాలేజ్కి వచ్చేసరికి వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ కింద పడిపోతుంది. క్యూరియాసిటీ ఉండాలి, అన్ని ప్రశ్నలు అడగాలి, క్రియేటివిటీ ఉండాలి, ఉండే ఏ విషయమైనా కొత్తగా ఎలా చేయాలని ఆలోచించాలి. చిల్డ్రన్ దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు వారికి క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, కానీ మనం వారిని ఎన్కరేజ్ చేయటం కానివ్వండి, మన సిస్టంలో ఉన్న ఈ మార్క్స్ వీటి నుంచి బయటపడి వారిని కనుక ఎన్కరేజ్ చేయగలిగితే ఆ క్రియేటివ్ థాట్స్ కొలాబరేటివ్గా చేయగలిగేటువంటిది. గ్రామీణ ప్రాంతం నుంచే ఇవాళ మీలాగా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, రాష్ట్రాన్ని శాసించగలుగుతున్నారు. సో వాళ్ళలో ఉంది స్కిల్, కానీ అది ఎడ్యుకేషన్ సిస్టంలో మార్క్స్ చుట్టూ కొట్టుకుంటున్నాం. సిలబస్లో కూడా కరికులంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్, బయట పేరెంట్స్లో ముఖ్యంగా. కాలేజ్ కనెక్ట్లో స్కూల్ కనెక్ట్, వైజాగ్ సృష్టి వరల్డ్ స్కూల్లో జరిగిన గ్రేటర్ ఆంధ్ర స్కూల్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఈవెంట్ హైలైట్స్ ఈ శుక్రవారం రాత్రి 9 గంటలకు.